ఆడదాం ఆంధ్ర క్రీడలు దేశ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోతాయన్నారు ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్. గ్రామాల్లో ఉన్న ఆణి ముత్యాల లాంటి క్రీడాకారులను దేశానికి అందించడంతో పాటు గ్రామ గ్రామాన జరిగే ఈ పోటీల ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేయటమే లక్ష్యమని సీఎం జగన్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఈ క్రీడా సంబరం ఫిబ్రవరి 10 వరకు సాగుతుంది. సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 47 రోజుల పాటు ఈ క్రీడలు ఊరూరా నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేసింది. రాష్ట్రంలో క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా మొదలైన ఆంధ్రప్రదేశ్ అంతటా ఆడుదాం ఆంధ్ర మెగా స్పోర్ట్స్ ఈవెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోల పబ్లిక్ స్కూల్లో ప్రతిష్టాత్మక ఆడుదాం ఆంధ్ర క్రీడలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలబడిపోతుంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ రోజు నుంచి జరిగే ఈ కార్యక్రమం మరో 47 రోజుల పాటు ఫిబ్రవరి 10వ తారీఖు దాకా ఊరూరా కూడా పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఇది అందరూ కూడా పాల్గొనే ఒక గొప్ప పండుగగా కూడా హిస్టరీలో నిలబడిపోతుంది. ఆడుదాం ఆంధ్ర పోటీల ప్రారంభం సందర్భంగా సీఎం జగన్ క్రికెట్ ఆడారు. సూపర్ షాట్లతో అందరినీ అలరించారు. ముఖ్యమంత్రి జగన్తో పాటు క్రీడల మంత్రి రోజా, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ సిద్ధార్థరెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ప్లేయర్లకు స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే జీవితంలో క్రీడలు చాలా అవసరమని ముఖ్యమంత్రి జగన్ పోటీల ప్రారంభం సందర్భంగా తెలిపారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించేందుకు ప్రత్యేక ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసిందని, ఇక నుంచి ప్రతి ఏటా ఆడుదాం ఆంధ్ర పోటీలను నిర్విరామంగా కొనసాగిస్తామని చెప్పారు. గ్రామ స్థాయి నుంచే ఈ లక్ష్యానికి అడుగులు వేస్తున్నామన్నారు. వ్యాయామం అన్నది కూడా ఎంతో అవసరము అన్నది కూడా గ్రామ స్థాయిలోకి మెసేజ్ తీసుకొని పోయే ఒక గొప్ప కార్యక్రమం ఇది. ఈరోజు బీపీ ఎక్కువైంది అని అంటే దానివల్ల గుండెపోటుకు సంబంధించిన అనేక రకమైన రోగాలు వస్తాయి. డయాబెటీస్ ఎక్కువైనా కూడా, షుగర్ ఎక్కువైనా కూడా కిడ్నీకి సంబంధించిన రకరకాల రోగాలు వస్తాయి. న్యూరాలజీకి సంబంధించిన రకరకాల రోగాలు వస్తాయి. బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నా కూడా ఇటువంటివన్నీ కూడా కంట్రోల్లో ఉండాలన్నా కూడా, రాకుండా జాగ్రత్తలు పడాలన్నా కూడా ఖచ్చితంగా గ్రామ స్థాయిలో నుంచి కూడా వ్యాయామము, స్పోర్ట్స్ అన్నది ఎంతో అవసరమైన కార్యక్రమంగా ప్రభుత్వం గట్టిగా భావిస్తూ ఉంది. కాబట్టి గ్రామ స్థాయి నుంచి ఈ కార్యక్రమానికి అడుగులు వేగంగా వేయిస్తా ఉన్నాం. భవిష్యత్తులో లక్ష్యం కోసం మరింత వేగంగా అడుగులు పడతాయని, ప్రతి స్కూల్లోనూ క్రీడలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. మున్ముందు స్కూళ్లలోనూ ప్లేయర్లకు కిట్లు అందజేసే ఆలోచన కూడా ఉందని సీఎం తెలిపారు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్లు సింధు, శ్రీకాంతులు ఆంధ్ర క్రికెట్ సంఘంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్లేయర్లను పర్యవేక్షించేందుకు ప్రొఫెషనల్ జట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాయని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ స్థాయి నుంచి చూస్తే దాదాపుగా 34.19 లక్షల మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అదేవిధంగా 88.66 లక్షల మంది ఈ పిల్లలకు తోడుగా నిలబడేందుకు, ప్రేక్షకులుగా ఎంకరేజ్ చేసేందుకు ముందుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మొత్తంగా 1.22 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో సామాజిక న్యాయం జరిగిందన్నారు వైఎస్ఆర్సీపీ కీలక నేతలు. నెల్లూరు జిల్లా కోవూరులో నియోజకవర్గం రాజుపాలెంలో జరిగిన సామాజిక బస్సు యాత్రలో అశేష జనవాహిని పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ విజయసాయిరెడ్డి, డిప్యూటీ సీఎం రాజన్న దొర, మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్సీ సునీత, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వివిధ వర్గాలకు సీఎం జగన్ చేసిన మంచితో పాటు టీడీపీ దుష్ప్రచారాన్ని రాష్ట్ర వాసులకు తెలియజేశారు. గత ప్రభుత్వం వెనుకబడిన వర్గాలను పట్టించుకోలేదని, దళితులను అవమానించిన వ్యక్తి చంద్రబాబు అంటూ నేతలు దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సీఎం జగన్ చేసిన కృషిని వివరించారు.
గతంలో చంద్రబాబు పరిపాలించారు. 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, 4.5 సంవత్సరాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 14 సంవత్సరాల్లో ఉండి చంద్రబాబు నాయుడు గారు మన గిరిజనులకు ఇచ్చిన భూమి కేవలం 40,000 ఎకరాలు మాత్రమే, కేవలం 40,000 ఎకరాలు 17,000 మందికి మాత్రం ఇచ్చారు. కానీ మన ముఖ్యమంత్రి గారు, మన అన్న, మన జగను, మన ప్రేమతో, అభిమానంతో, ఆదరణతో ప్రతి ఒక్క అధికారిని పిలిచి మా గిరిజనులకి ఎంత భూమి సాగు చేసుకుంటున్నారో అంత భూమి మిమ్మల్ని చెప్పడమే కాదు, 3 లక్షల ఎకరాలకు పైగా సుమారు 2 లక్షల మంది గిరిజనులకు ఇచ్చారంటే ఒక్కసారి మీరందరూ ఆలోచించుకొని ఇక్కడ రాని వారికి వచ్చినట్టు మనం చేస్తున్నాను. టీటీడీ ఉద్యోగులకు పాలక మండలి గుడ్ న్యూస్ చెప్పింది. పలు విభాగాల్లో ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు పలు శాఖల ఉద్యోగులకు వేతనాలు పెంచాలని టీటీడీ బోర్డు తీర్మానం చేసింది. ఇక నుంచి శ్రీనివాస దివ్యానుగ్రహ హోమంలో పాల్గొనే భక్తులకు 300 రూపాయల ప్రత్యేక దర్శనాన్ని కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన భేటీలో బోర్డు సభ్యులు ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. తిరుమల కళ్యాణకట్టలో ఏళ్ల తరబడి కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న క్షురకులకు జీతాలు పెంచుతూ పాలక మండలి గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి వీరికి నెలకు 20,000 రూపాయల కనీస వేతనం అందించాలని నిర్ణయించింది. టీటీడీలో శాశ్వత ఉద్యోగులు కాని పోటు కార్మికులకు 10,000 జీతం పెంచుతూ పాలక మండలి మరో గుడ్ న్యూస్ చెప్పింది. వాహన బేరర్లు, ఉగ్రాణం కార్మికులను ఇక నుంచి స్కిల్డ్ లేబర్గా గుర్తించి జీతాలు పెంచేందుకు సిగ్నల్ ఇచ్చింది. ఇక టీటీడీలో వివిధ విభాగాల్లో మిగిలిన కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు కనీసం 3,000 రూపాయలు పెంచిన పాలక మండలి 2,000 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూర్చింది. ఇక నుంచి టీటీడీలో ప్రతి ఉద్యోగికి, రిటైర్డ్ ఉద్యోగికి ఇంటి స్థలం ఇప్పించే బాధ్యతను చేపట్టిన భూమన తొలి విడతగా 3,518 మంది ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మరో వారం రోజుల్లో మరో 1,500 మందికి ఇళ్ల స్థలాలను ఇవ్వనున్నారు. దీంతో పాటు ప్రభుత్వానికి 80 కోట్ల రూపాయలు చెల్లించడం ద్వారా మరో 350 ఎకరాల భూసేకరణ చేయనున్న బోర్డు ఫిబ్రవరిలోపు మరికొంతమంది కార్మికులకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలని తీర్మానించింది. తీసుకున్నటువంటి నిర్ణయాలలో ముఖ్యమైనటువంటివిగా ఆలయంలో పనిచేస్తున్నటువంటి పోటు కార్మికుల కష్టాన్ని గుర్తించినటువంటి మా పాలక మండలి, శాశ్వత ఉద్యోగస్తులు కానటువంటి పోటు కార్మికులకందరికీ కూడా ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున వేతనం పెంచాలి అని నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఎంతో కష్టంతో కూడినటువంటి పనిచేసే వాహన శోధకులు మరియు ఉగ్రాణంలో పనిచేసేటువంటి కార్మికులు, ఈ 2 విభాగాల శ్రామికుల్ని స్కిల్డ్ లేబర్గా వాళ్లను గుర్తించటం జరిగి తగిన రీతిలో వాళ్ల జీతాలను పెంచే కార్యక్రమాన్ని చేయాలని నిశ్చయించటం జరిగింది. శ్రీవారి ఆలయానికి సమీపంలో ఉండే పెదజియర్, చిన్నజియర్ మఠాలకు ప్రతి ఏటా ఇచ్చే ప్యాకేజ్ 1 కోటి రూపాయలు పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది. పెదజియర్ మఠానికి ఏటా ఇచ్చే మొత్తం 2 కోట్ల నుంచి 2,60,00,000 రూపాయలకు పెంచారు. దీంతో పాటు చిన్నజియర్ మఠానికి ఇచ్చే మొత్తాన్ని 1,70,00,000 నుంచి 2,10,00,000 మొత్తానికి పెంచారు. తిరుపతిలో పాత సత్రాలను తొలగించి కొత్త గెస్ట్ హౌస్లను నిర్మించేందుకు టీటీడీ బోర్డు లైన్ క్లియర్ చేసింది. కోర్టు తుది తీర్పు ప్రకారం తిరుపతి పారిశుద్ధ్య పనులను ఆమోదించాలని బోర్డు నిర్ణయించింది. దీంతో పాటు జార్ఖండ్లో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని కూడా పాలక మండలి నిర్ణయించింది. పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ప్రమాదం తర్వాత షకీల్ కొడుకు సోహైల్ను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. సోహైల్ను అదుపులోకి తీసుకోవడంతో మాజీ ఎమ్మెల్యే షకీల్ స్టేషన్కు వచ్చారు. సోహైల్ బదులు షకీల్ ఇంట్లో పని మనిషిని కేసులోకి చేర్పించారు. అనంతరం సోహైల్ను విడిపించుకుపోయారు. మరోవైపు పోలీసుల నిర్వాహకంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. పంజాగుట్ట సిఐ దుర్గారావుకు అస్వస్థతకు గురికావటం కలకలం రేపుతోంది. సిఐని బంజారాహిల్స్లో కేర్ హాస్పిటల్కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు వ్యవహారంలో సిఐ పాత్రపై ఆరోపణలున్నాయి. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు డిప్యూటీ సీఎం అల్లు భట్టి విక్రమార్క. మంగళవారం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధానమంత్రిని కలిశారు. విభజన అంశాలతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల గురించి ప్రధానితో 1.5 గంటల పాటు చర్చించామని భేటీ అనంతరం భట్టి వివరించారు.
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీలతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానిని కోరామన్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారా? గవర్నర్ ఢిల్లీ పర్యటన అందుకేనా? వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమిళిసై ఏర్పాటు చేసుకుంటున్నారా? ఇందుకు సంబంధించి ఇప్పటికే కమలం పార్టీ హైకమాండ్కు గవర్నర్ తన అభిప్రాయాన్ని చెప్పారా? తమిళిసై విజ్ఞప్తికి కమలనాథులు అంగీకారాన్ని తెలిపారా? అసలు తమిళిసై సౌందర్ రాజన్ రాజకీయ నేపథ్యం ఏంటి? తమిళనాడులో రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తమిళిసై 2006 నుంచి గత పార్లమెంటు ఎన్నికల వరకు మొత్తం 5 సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. 2 సార్లు లోక్సభకు, మరో 3 సార్లు తమిళనాడు అసెంబ్లీకి పోటీ చేసినా ఒక్కసారి కూడా ఆమె విజయం సాధించలేదు. 2019 ఎన్నికల్లో తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కమలం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అదే ఏడాది సెప్టెంబర్లో తెలంగాణ గవర్నర్గా నియమితులయ్యారు తమిళిసై. మరో 4 నెలల్లో పార్లమెంటు ఎన్నికలు రానుండటంతో ఆమె తిరిగి ఎన్నికల బరిలోకి దిగుతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఢిల్లీ పర్యటన తర్వాత గవర్నర్ తమిళిసై పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, ఇతర ముఖ్య నేతలను కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే తన పొలిటికల్ ఎంట్రీపై గతంలో సమాచారం ఇచ్చిన తమిళిసైకి తాజా పర్యటనతో సస్పెన్స్ వీడనుంది. సాధారణంగా గవర్నర్ పదవికి 5 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. దాని ప్రకారం తమిళిసై ఇంకా 9 నెలల పాటు గవర్నర్ పదవిలో కొనసాగుతారు. పార్టీ హైకమాండ్ ఓకే చేస్తే ఆ తర్వాత కూడా గవర్నర్ పదవిలో కొనసాగవచ్చు. అయితే ఆమెకు క్రియాశీల రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆసక్తి ఉండటంతో పార్టీ పెద్దల అనుమతి కోసం ఢిల్లీకి వెళ్లారు.